పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. ఈరోజు దాసరినారాయణరావు పుట్టినరోజు, అందుకే స్పెషల్గా శుక్రవారం అయినా సరే ఈరోజున ఆయన పలుకుల్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. దాసరినారాయణరావు గారు ఒక ద్రోణాచార్యుడు, ఒక సినిమా పెద్ద. విచిత్రం ఏంటంటే, కార్మికులు ఆయన్ని ఎంత ప్రేమించేవారో ఛాంబర్ వారు, సినిమా నిర్మాతలు కూడా ఆయన అంతే ప్రేమించేవారు. ఎందుకంటే ఆయనే పెద్ద దిక్కు. ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని ఆయన సాల్వ్ చేయటంలో తిరుగులేని మనిషి. ఆయన చక్కగా కూర్చోబెట్టి ఒకటి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎందుకు ఇలా చేయాలి అని అర్థం వచ్చేలాగా చెప్పేవాడు ఆయన. ఈరోజు మే 4 అనగానే మొత్తం 20,000 మంది ఉంటే ఆల్మోస్ట్ 10,000 మంది దాసరినారాయణరావు గారి ఇంటి వీధిలోనే కనపడతా ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పి వచ్చేవాళ్ళం. మొన్న కిందటి సంవత్సరం కూడా ఆయన హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చినాక ఎంతో ఆనందంగా ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చాం. మా గురువుగారు మళ్ళీ మాకు తిరిగి వచ్చాడని, కానీ దేవుడు ఇంకో రకంగా ఆలోచించి ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయాడు. కాకపోతే ఈ రోజున ఈ పలుకుల్ని దాసరినారాయణరావు గారికి అంకితం చేయటం కోసమే ఈ రోజున చెప్తున్నాను. దర్శకుల సంఘం ఆయనకి ఎంత విలువిస్తోందంటే, ఇవాళ డైరెక్టర్స్ డే అనేది ఒకటి సృష్టించుకుని వాళ్ళు ప్రతి సంవత్సరం మే 4 తారీఖున గురువుగారి పుట్టినరోజునాడు ఆ డైరెక్టర్స్ డే అనేది చేసుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తీసుకున్న నిర్ణయం, హెడ్స్ అప్ టు దెమ్. సోదరులారా, మీరందరూ కూడా ఒక గర్వంగా భావించేటువంటి మహానుభావుడు దాసరినారాయణరావు గారు. వారు పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు ఏ సమస్యలను పరిష్కరించారో అలాంటి సమస్య ఇప్పుడు ఒకటి వచ్చి ఉంది, అది మనం పరిష్కరించలేము. కానీ నా జీవితంలో కూడా ఒక సమస్య వచ్చింది, అది కూడా ఈ పలుకుల్లో ఉంటుంది. వినండి. కనీసం మా ముందు ఇంకా 15-20 ఏళ్ళు అలా కనపడతా ఉంటాడు ఆయన. ఆయన ఆలోచనలు మేము తీసుకోవచ్చు అనుకున్న సమయంలో ఒక చిన్న ఆరోగ్య సమస్యకి ఆయన తీసుకున్న నిర్ణయం, బ్రతికి ఇంటికి వచ్చారు అనుకున్న మనిషి అలా అయిపోవటం, ఇవాళ ఆయన లేకపోవటం. కిందటి సంవత్సరం మే 4 అనారోగ్యాన్ని జయించి వచ్చి ఆయన కూర్చుంటే మేమందరం వెళ్ళి బుకేలు ఇచ్చి నిలబడ్డాం ఆయన పక్కన. కానీ ఈ మే 4 ఆయన లేరు. నిజంగా ఇవాళ మీరు గమనిస్తే ఎంతమంది నోట్లో నుంచి ఈ సమయంలో దాసరినారాయణరావు ఉంటే, ఈ సమయంలో దాసరినారాయణ ఉంటే, ఈ సమయంలో దాసరి గారు ఉంటే అని. అంటే ఒక పెద్ద తలకాయలు వరుసనే కోల్పోయామండి. ఒక రామానాయుడు గారు, ఒక డివిఎస్ రాజు గారు, ఒక రాయన్ ప్రసాద్ గారు, ఇప్పుడు దాసరినారాయణరావు. మా అందరికీ ఏదన్నా ఇంత అవసరం ఉంటే, ఏదన్నా ఫెడరేషన్కి ఛాంబర్కి మధ్య ఇది ఉంటే రామానాయుడు గారు, గోపాలకృష్ణ కొంచెం ఇలా చెప్పండి మీరు అని దాసరినారాయణరావు, ఏమయ్యా వాళ్ళు ఇది అడుగుతున్నారు కదా చూడండి అని అలా ఒకటి రెండు పెద్ద తలకాయలు వాళ్ళకి చెప్పి అలా కాదులేండి ఇలా చేయమని అనగానే సమస్య పరిష్కారం అయిపోయేదని. కానీ అవట్లే ఇవాళ ఆయనతో మేము పనిచేసిన సినిమాలు తర్వాత మాడతానండి. కానీ ఇవాళ మాత్రం ఆయన 11th అవర్ పాఠాలు చెప్పినట్టుగా 11th అవర్లో ఆయన వెళ్ళిపోబట్టే ఈ 12th అవర్లో మేము అందరం ఇలా బాధలు పడుతున్నాం ఇక్కడ.
దీని గుర్తు ఏంటంటేనండి, ఆయన పేపర్లోనే పడిన ఒక మాట నేను గుర్తు చేసుకుంటా. అప్పుడు బహుశా 87 అది 86 డిసెంబర్ సరిగ్గా గుర్తులేదు నాకు. 87 కృష్ణగారు సినిమా ఏదో మొదలవుతాంటే ఒక విలేకరు నన్ను, ఏంటిసారి ఇన్ని సినిమాలు రాస్తున్నారు కృష్ణగారి అన్నాడు. అంటే నేనేమన్నానంటే, ఆయన మా డైలాగులు బాగా చెప్తాడు కదయ్యా అన్నా. కృష్ణగారు కూడా పక్కన ఉండి నవ్వుకున్నారు. కానీ మర్నాడు ఉదయం పేపర్లో కృష్ణ ఒక్కడే మా డైలాగులు బాగా చెప్తాడని పడిందండి. దాంతో రామారావు అభిమానులు, బాలయ్య అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, నాగార్జున అభిమానులు, రామానాయుడు గారు, వెంకటేష్ బాబు అభిమానులు, అసలు ఎంతమంది ఫోన్లు చేసి ఎలా మాట్లాడారు ఆ మాట. నేను అన్నమాట అది కాదండి, నేను కృష్ణ గారు మా డైలాగులు బాగా చెప్తాడు అన్నాను, కృష్ణ ఒక్కడే అనలేదు. కానీ పాపం వెంటనే ఫస్ట్ స్పందించింది కృష్ణగారని. గోపాలకృష్ణ గారు నేను మీరు అలా అల్లా, నా పక్కనే కదా మీరు అన్నారు, మీరు అన్నమాట నేను చెప్పనా, పిలిపించి పేపర్కి మళ్ళీ పడుతుందని. వద్దు కృష్ణ గారు, నేనేదో సర్దించుకున్నాను. అది వెళ్ళిపోయింది, ఒక వైరల్గా ఒక మాట వెళ్ళిపోయింది, దాన్నే నమ్ముతారు తప్ప మనం ఏం చేసినదండి నమ్మరండి అంటే, అరగంట తర్వాత దాసరాయణ గారు ఫోన్ చేశాడు. బ్రదర్ నాకు తెలియదు వాడు అలా ఏం చేశాడు అక్కడ, ఇదేంట్రా అంటే అలా అన్నాడు సార్ అన్నాడు. నేను కృష్ణకి ఇప్పుడే ఫోన్ చేశాను, అలా అనలేదండి, అతను అంది కృష్ణ గారు బాగా చెప్తాడని అన్నారు, మా డైలాగులు బాగా చెప్తాడు కదా అని సరదాగా ఒక హీరో ఆయన అభిమానంతో అన్న మాట అది. మిగతా వాళ్ళు బాగా చెప్పరు అనేది కాదు కదా, రామారావు ఎలా చెప్పాడు, మోహన్ బాబు ఎలా చెప్పాడు, చిరంజీవి గారు ఠాగూర్లు ఎలా చెప్పారు, బాలయ్య ఎలా చెప్పాడు, నరసింహనాయుడు, సంబసవారెడ్డి, ఇవన్నీ ఎవరు తక్కువ చెప్పారు మా డైలాగులు, ఈవెన్ శివకృష్ణ ఎంత గొప్పగా చెప్పాడు. సో డైలాగులు ఆ మాట మీద మీరు గమనిస్తే ఒక్కసారి వెళ్ళి పచ్చూరు గోపాలకృష్ణ వికీపీడియాలో సినిమాలు చూసుకుంటే మీరు 87 తర్వాత 88 89లో చాలా అసలు ఈ హీరోల సినిమాలు ఏమి ఉండవండి మాకు అంటే అంత గాయపరిచాడు ఆ ఒక్క మాటతో, చిన్న పదంతో, ఒక్కడే అనే పదంతో. కాబట్టి మనం, నేను ఒకటే అనుకుంటాను, మనం ఏదైనా సరే ఒక మాట అనేప్పుడు ఆ మాట ప్రభావాన్ని కనుక ఆలోచించకుండా మాట్లాడితే చాలా ప్రమాదాలు వస్తాయండి. ముఖ్యంగా మేము సినిమా వాళ్ళం, మాకు మా పెద్దలు చెప్పింది అద్దాల మేడ అని దాసనారాయణ గారు టైటిల్ పెట్టాడు మీకు, అందుకే మా బతుకులు ఒక అద్దాల మేడ లాంటిది, ఏం మాట్లాడితే ఎవరు గడ్డేసి అద్దాలు పగలగొడతారు అని అందరూ మౌనంగా ఉంటా ఉంటారు. కాబట్టి అలా ఒక కష్టకాలంలో ఎన్నిసార్లు స్ట్రైక్ అవ్వబోయినప్పుడు కానివ్వండి, ఇండస్ట్రీ మారుతున్నప్పుడు కానివ్వండి, ఎన్నో అంశాల్లో ఆయన సలహాలతో ముందడుగేశాం. ఆ మనిషి వాళ్ళ లేకపోవటం అనేది ఎంత నష్టానికి ఇండస్ట్రీ కలిగిస్తుందో అర్థమవుతుంది. అందరితో పాటు నేను అంటున్నాను గురువుగారు, మీరు ఉండుంటే ఇవాళ రగులుతున్న ఈ సమస్య ఇలా రగిలేదు కాదు, ఎప్పుడూ మీరు చల్లారు చేసి ఉండేవారు. ఏమైనా మీరు లేరు అని మాత్రం మేము అనుకోమండి. నేను ఒక లెక్చరర్గా మీ తాత మనవడు చూసి మీ సినిమాని లైక్ చేసిన వాళ్ళు ఒకటి నేను. తాతకిచ్చిన బొచ్చె మళ్ళీ నీకు వస్తుంది అని తండ్రికి ఒక కొడుకు అంటే మనవడు చెప్పేటువంటి పాయింట్ మామూలుగా చెప్పలేం. మీరు సమాజాన్ని డైరెక్ట్గా అటాక్ చేశారు. అలా ఒక అద్భుతమైన కథాంశాలతో శివరంజన్ ఏంటి, ఒక సినిమా వాళ్ళ జీవితం మీద, సామాన్యంగా సినిమా వాళ్ళ మీద కథలు రాసిన ఏవి ఆడవండి, మీరు ఆడించగలిగారు. అలా మరి ఒక చిన్న ఇంత సినిమా బడ్జెట్ సినిమాతో ప్రారంభించి ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు లాంటి ఆ రోజున మహానటులుగా ఉన్న వాళ్ళతో కూడా మీరు సినిమాలు తీశారు. నేను వచ్చినప్పుడు చూసేవాడిని, మీ రామారావు ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి ముందు ఉన్న ఆ 800 కార్లు లాగి ఉండేవి. అంత వైభవాన్ని అనుభవించిన ఏకైక దర్శకులు మీరు. కానీ ఈనాడు అహంభావానికి పోకుండా అటు నిర్మాత కష్టపడకూడదు, ఇటు కార్మికుడు కష్టపడకూడదని మా ఇద్దరి మధ్య సయోధ్య కోసం
మీరు కానీ పద్మక్క కానీ ఆవిడ ఎంత ఇబ్బంది పడేదో అందరి కోసం నాకు తెలుసు. ఆవిడ మీ ఇద్దరు చేశారు, మీరు వెళ్ళిపోయారు, కానీ మీరున్నారనుకుని ఎలా అయితే మేము మీ ఇంటి దగ్గరికి పరిగెత్తుకురాలేం కానీ కనీసం మా ఫెడరేషన్ ఆఫీస్ దగ్గరికైనా పరిగెత్తుకెళ్ళి ప్రతి ఆఫీసులో 24 యూనియన్లో మీ పటవంద గురువు గారు ఇవాళ ఎవరు ఆఫీసులు వాళ్ళ పటం దగ్గర మేము దీపం వెలిగించుకుని మీకు నివాళి అర్పించుకుని మీరు మాతోనే ఉన్నారు అన్న విశ్వాసంతో మీ కళ్ళలోకి చూస్తూ మీరు అందించే సందేశాలు అందుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకు ఏంటి అని అడగకుండా ఇది ఆర్నెల మార్చే. రేపు నుంచి రికార్డింగ్కి వెళ్ళాలండి సినిమా. ఎందుకు ఏంటి అని అడగకుండా ఆర్నెల మార్చేయాలి. ఒప్పుకున్నా మాట్లాడదు వెళ్ళిపోయాడు. ఫుల్ సినిమా చూడండి నా కోసం. మీకు నచ్చింది అనుకుంటే ఒక రెండు సీన్లు పిఎల్ నారాయణ గారు, నిర్మలమ్మ, నూతన్ ప్రసాద్ గారితో తీయాలి.